యవనస్తుడు గురించి ప్రత్యేకముగా రాయించాడు. యవనస్తులు అంటే వివాహము కానివారు అయి ఉండొచ్చు, వివాహమైన వారు ఉండొచ్చు, వారిది మంచి యవన ప్రాయము. చూడండి, ఏదైనా బలమైన పనులు చేయాలంటే యవనస్తులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ కూడా వాళ్ళు తలుచుకున్నారు, గొప్పగా చేయగలుగుతున్నారు. యవనస్తులకి ఏదైనా తిరిగి ఉండదండి, వాళ్ళకి ఏది కూడా తిరిగి ఉండదు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి యేసు ప్రభు దగ్గర ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను నిత్య జీవమును పొందాలంటే ఏం చేయాలి? ఇఫ్ ఐ వాంట్ గెట్ ఎటర్నల్ లైఫ్ వాట్ షల్ ఐ డూ? నేను నిత్య జీవమును పొందాలంటే వాట్ షల్ ఐ డూ? నేనేం చెయ్యాలి? అసలు నిత్య జీవము అంటే ఏంటంటే నిత్యము ఉండే బ్రతుకు. చెప్పండమ్మా, నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము మన శరీరంలోకి వస్తే నిత్యము ఉండేవి కొన్ని ఉన్నాయి. ఒకటి షుగరు. ఒకసారి షుగర్ ఎంటర్ అయిందనుకో, మనం చచ్చిపోయేదాకా మన బాడీలో ఏముండేది? షుగర్ ఉండేది, దాన్ని నిత్యము ఉండేది. రెండు, ఆ బీపీ కూడా అంతే. ఒకసారి బీపీ అటాక్ అయిందంటే మనిషికి అలా మందులు వాడుతూనే ఉండాలి, అది శరీరంలో నిత్యము ఉండేది. అయితే నిత్యము ఉండేది నిత్య జీవము, అది నిత్యము ఎల్లకాలము యుగయుగాలు చావు లేకోకుండా బ్రతికే దాన్నే నిత్య జీవము. మనిషి జీవితం 70 సంవత్సరాలు, ఆరోగ్యం ఉంటే 80, ఇంకా అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు, ఏదో ఒక రోజున చనిపోవలసిందే. యవనస్తుడు చాలా యుక్తిగా చాలా జ్ఞానముతో యేసు ప్రభుని అడుగుతున్నాడు, నేను నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నాను. మంచి ఆశ కలుగున్నాడు యవనస్తుడు, మంచి కోరిక కలుగున్నాడు యవనస్తుడు, మంచి ఊహ కలుగున్నాడు యవనస్తుడు. యవనస్తులు ఏమడుగుతారంటే, పాస్టర్ గారు నేను చదువుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. అంతేనమ్మా యవన బిడ్డలు, అంతేనా? రెండు, నాకు మంచి ఉద్యోగం రావాలని అంటారు. ప్రమోద్ అంతేనా అండి? నాకు మంచి ఉద్యోగం రావాలి అని ప్రార్థన చేయమంటారు యవనస్తులు. ఇంకొకటి అడుగుతారు, సార్ పాస్టర్ గారు నాకు పలసర్ బండి కావాలండి. ఇంకా ఇవ్వండి, ఈ పలసర్లోనే ఏదో వచ్చిందంట యమహా టైపు, అలాంటి బండి కొనుక్కోవాలండి, ప్రార్థన చేయండి అని ఒక్కరోడు అన్నాడు. అంటే మంచిగా మోడల్గా ఉండాలని వాళ్ళు ఎక్కువగా ఆశపడతూ ఉంటారు యవనస్తులు. వాళ్ళు ఇంకా ఇంకేం కోరుకుంటారు చెప్పండి, మంచి బట్టలు ఎక్కడ షాపింగ్ అయితే బాగుండేది చెప్పండి పాస్టర్ గారండి అని మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటారు, బిర్యానీ ఎక్కడ బాగుండేది పాస్టర్ గారండి అని అడుగుతూ ఉంటారు. దేని స్తోత్రాలు కలిగిన గాక. బట్ ఈ యవనస్తుడికి ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది, ఒక డిఫరెంట్ వేవ్ వచ్చింది. అదేంటంటే నిత్య జీవాన్ని పొందాలని. నిత్య జీవమును పొందాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. నిజమే, ఇలాంటి ఆలోచన ఈ రాత్రి మీకుందా? నిత్య జీవము దేవునితో యుగ యుగాలు పొందాలన్నటువంటి ఆశ ఆ యవనస్తుడికి ఉంది. అలాంటి ఆశ ఈ రాత్రి మనకున్నదా? చిన్నవారే అవ్వచ్చు, పెద్దవారే అవ్వచ్చు, యువకులే అవ్వచ్చు, వృద్ధులే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నిత్య జీవము అంటే యుగ యుగాలు కూడా మరణము లేని జీవితం, యుగ యుగాలు కూడా దేవునితో ఉండే జీవితము, యుగ యుగాలు కూడా ఆ దేవుని రాజ్యములో ఉండే జీవితం, ఆ జీవితాన్ని ఆ యవనస్తుడు అడుగుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆ ఆన్సర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అమ్మ చూడండి, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, 19వ వచనం చూడండి. అమ్మ నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు పాటించాల్సిన నరహత్య చేయవద్దు, నువ్వెవరిని చంపొద్దు. రెండు, వ్యభిచారం చేయవద్దు. మూడు, ఏం చేయొద్దు? దొంగతనాలు చేయవద్దు. నాలుగు, అమ్మ ఏం పలకవద్దు? ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. చాలామంది, కొంతమంది నేను ఫోన్ చేస్తూ ఉంటాను, ఎక్కడున్నారంటాను,
వాళ్ళు ఉండేది రాజమండ్రిలో కానీ ఇంకో చోట చెప్తూ ఉంటారు. మేము పాస్టర్ గారు మాట్లాడి ఎందుకంటే అబద్ధాలండి అనుకుంటూ ఉంటాం. అబద్ధ సాక్ష్యము పలకవద్దు. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో స్పష్టంగా మనము చెప్పాలి. ఇంకా యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, మోసపుచ్చవద్దు. ఎవరిని కూడా ఏం చేయొద్దు మనం? అమ్మా ఏం చేయకూడదు? దేవుని వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడా నువ్వేమిత్తుతావో అదే పంటను కోస్తావు. మీ ఇంట్లో జామ చెట్టు ఉందనుకోండి, యాపిల్ కాయలు కాస్తాయమ్మా? చెప్పండి యాపిల్ కాయలు కాస్తాయా? పోనీ అరటి చెట్టు ఉందనుకోండి, వంకాయలు కాస్తాయా? ఏమ్మా ఏ చెట్టుకి ఆ ఫలము వస్తాయి. మనం మోసం చేసామనుకోండి ఎవరినైనా, మనము కూడా కడకేమైపోతాం? మోసపోతాం. దేవుని బిడలగా యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా మీరు ఎవరిని కూడా ఏం చేయకూడదు, మోసం చేయొద్దని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? ఒక యవనస్తుడికి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడా మీ మాటలన్నీ? ఒక యవనస్తుడికి చెప్తున్నాడు. ఆ యవనస్తుడికి ఎలాగైతే చెప్పాడో ఈ రాత్రి మనకు కూడా ప్రభు అదే చెప్తా ఉన్నాడు. అయితే చూడండి ఇంకేం చెప్తున్నాడు చూడండి, నీ తల్లిదండ్రులను సన్మానించము. సన్మానించటువంటి రోజు పోలదండి, సెలవు కప్పడం కాదు. సన్మానించమన్నారని ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత నందికి వెళ్ళి పోలదండలు రెండు తీసుకొని, సాల్వలు రెండు తీసుకొని, అయ్యా ఈరోజు పాటర్ గారు రాజమండ్రి నుంచి వచ్చారంట, నీ తల్లిదండ్రులను సన్మానించమన్నారు అందుకని సన్మానిస్తున్నానని సన్మానం చేసి మళ్ళీ తెల్లారి కొట్టావనుకో ఉపయోగం లేదు. సన్మానించటువంటి మన తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి. ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి? నాకు 5 చోట్ల పరిచర్ ఉంది. 5 చోట్ల పరిచర్లో ఒక చోట వృద్ధుల పరిచర్య ఉంది. అది ఒక ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్లో పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో ఒక మాట చెప్తాను వినండి. అక్కడ ఒక ఆవిడ మెంటల్గా ఉండేది. మెంటల్గా ఉంటే ఆమెను అందరూ చిరాకు పడేవారు, పరాకు పడేవారు. ఆ ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్న ఓనర్ గారు ఒకసారి హాస్పిటల్లో చూపెట్టండి అని వాళ్ళ అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి తీసుకువెళ్ళాడు. వాళ్ళది వైజాగ్. వైజాగ్ తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు ఈమె బాగుపడదు, ఇక అంతే, అలా మెంటల్తో ఉండిద్దని చెప్పారు డాక్టర్లు. ఎప్పుడైతే మెంటల్గా ఉండిద్దని డాక్టర్లు చెప్పారో ఆ మాటను బట్టి ఆ కొడుకు తన తల్లిని ఆర్కే బీచ్లో సముద్రంలో పడేద్దామని తీసుకెళ్తున్నాడంట. సముద్రంలో పడేద్దామని తీసుకుని వెళ్తుంటే అక్కడ నుండి ఈ ఓల్డేజ్ హోమ్ అతనికి ఫోన్ చేశాడంట. ఆయన పేరు రమణ గారు. రమణ గారు, ఇలాగ మా అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళాను, డాక్టర్లు ఇక మెంటల్గా ఉండిద్దని చెప్పారు, ఇప్పుడు మా ఆవిడ చూడనంటుంది, మరి నేనేమో బయటికి వెళ్తాను, ఇది పరిస్థితి, ఇక కంక్లూజన్ ఏంటంటే ఈవిని సముద్రంలో పడేద్దామని తీసుకెళ్తున్నానండి అని ఫోన్ చేశాడు. ఆ ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్న అతను ఏడ్చేశాడంట. ఏడ్చేసి, ఒరే బాబు మీ అమ్మని అలా చంపొద్దు, తీసుకుని రారా బాబు, ఎక్కడన్నా ఒక మూల ఉండిద్దని చెప్పాడంట. అమ్మా ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏం చేయాలి? సన్మానించాలి. యేసు ప్రభు ఆ యవనస్తుడికి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి, అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను, అందుకతడు బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించు. అంటే అతడిలో ఉన్న స్వభావము ఏమిటంటే నేను అన్ని కూడా అనుసరిస్తున్నానన్న మైండ్లో ఉండిపోయాడు. అతడే కాదు, ఈరోజు మనం కూడా అదే మైండ్లో ఉండిపోయాం. యేసు ప్రభు ఈ రాత్రి నీతో ఒక మాట అడుగుతున్నాడు. నేను పరిచర్ చేస్తున్నాను కదా పాస్టర్ గారు, నేను చాపలేస్తున్నాను కదా పాస్టర్ గారు, క్రిస్మస్కి సహకరిస్తున్నాను కదా పాస్టర్ గారు, అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను కదా. అయితే నా ప్రభు అంటున్నాడు చూడండి, 21వ వచనంలో యేసు అతనిని చూచి అతనిని ప్రేమించాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు అతనిని చూచి అతనిని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభులాగా ప్రేమించేవారు ఎవరు లేరండి. యేసు ప్రభులాగా ప్రేమించేవారు ఎవరూ లేరండి. యేసు నిజంగా ప్రేమిస్తాడండి. ఈరోజు మేళ చెరువులో చర్చి యానివర్సరీకి వెళ్ళాం వాకింగ్ చెప్పడానికి.
అక్టోబర్ 4వ తారీఖున ఐగర్ వెళ్ళారు. నాకు యాక్సిడెంట్ అయితే నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మన నెహెమియా ఐగర్ వెళ్ళి ఆ రోజు వాక్యం చెప్పారు ఆ సంఘములో. యేసు ఎలా ప్రేమిస్తాడో చెప్తున్నాను వినండి. వారిది రాజమండ్రి, వారిది ఏ జిల్లా అండి? రాజమండ్రి. రాజమండ్రి దగ్గర జేగురుపాడు, నేను ఏ గ్రామంలో అయితే సేవ చేస్తున్నానో ఆ గ్రామ వాస్తవ్యాలు. భర్త చనిపోయాడు, పాస్టర్ గారు, ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఒంటరిగా పరిచర్య చేసుకుంటున్నారండి. యేసు ఆ తల్లిని ప్రేమించి అడిగాను, అమ్మా మీకు గడుస్తుందా, ఇంట్లో ఇబ్బంది ఏమి లేదా అంటే దేవుడే పోషిస్తున్నాడని చెప్పిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారిని ప్రేమించటమే కాదు, ఆ యవనస్తుడిని ప్రేమించటమే కాదు, ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యేసులా ప్రేమించేవారు ఎవరు కూడా. ఆయన ప్రేమ గురించి చెప్పాలంటే ప్రజలు కులాన్ని చూచి ప్రేమిస్తారు, ప్రజలు అంతస్తులను చూసి ప్రేమిస్తారు, ప్రజలు అర్హతలను చూసి ప్రేమిస్తారు. ఈ మధ్యకాలంలో అయితే అమ్మా ఈ మధ్యకాలంలోనైతే ఆ ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగాన్ని చూచి ప్రేమిస్తారు, ప్రజలు ఆ పరిస్థితులను బట్టి స్టేటస్లను చూసి ప్రేమిస్తారు. కానీ నా యేసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత దేన స్థితిలో ఉన్నా, నువ్వెంత కడుపేద స్థితిలో ఉన్నా, నువ్వెంత దరిద్రత స్థితిలో ఉన్నా, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యేసు నిజంగా ప్రేమించే దేవుడు. ఆ యవనస్తుణ్ణి చూచి అతనిని ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమకు ఈ మధ్యకాలంలో అర్థాలే వేరైపోయినాయి. ఈ మాట చెప్పాలంటేనే భయం వేస్తూ ఉంది అండి. చెప్పండి, ప్రతిదానికి కూడా ఈ ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ప్రేమల అర్థాలే మార్చేశారు ఈనాటి సినిమాలు. ఏమండి ఈనాటి సినిమాలు ఏం చేశాయి? ప్రేమకు అర్థాన్నే, కానీ యేసు ప్రేమ నిజమైన ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రేమ ఎలాంటిదండి? నిజమైన ప్రేమ. యేసు ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ. యేసు ప్రేమ బలైపోయినటువంటి ప్రేమ. యేసు ప్రేమ నిన్ను పోషించే ప్రేమ. యేసు ప్రేమ నిన్ను నడిపించే ప్రేమ. రాత్రి ఉదయం బండి మీద వెళుతున్నావు, మేళచేరు వెళుతుంటే రోడ్డు పక్కన ఒక కోతి అన్నం ప్యాకెట్ పడేసిన ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని తింటుందండి. నేను చూసి అనుకున్నాను, ప్రభువా ఆ కోతి విషయంలో కూడా నువ్వు శ్రద్ధ కలిగిండి, దానికి ఆహారం పెడుతున్నావే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా అనుకున్నానండి. నేను ఇక్కడే మన తోటచర్ల టర్నింగ్ దాటగానే కొద్దిగా ఆ రోడ్డు పక్కన ప్యాకెట్ ఓపెన్ చేసుకుని కోతి తింటుందండి. యేసు ప్రేమించేవాడు. హల్లెలూయా. అమ్మ యేసు ఏం చేస్తున్నాడు? యవనస్తుణ్ణి, ఆ యవనస్తుడే కాదు ప్రేమించేది, ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు నన్ను కూడా ఆయన ప్రేమించాడు, నన్ను కూడా ఆయన ప్రేమించాడు. నేను భయంకరమైన పాపినే, ఆయనకు విరోధముగా ఉన్నవాడినే, ఆయనకు దూరముగా ఉన్నవాడినే, ఆయనకు విరోధ భావము కలిగిన వాడినే, జ్ఞానము లేని వాడినే, ఆ అంత అమాయకునే, అయినా నన్ను ప్రేమించాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు లిఫ్ట్ ఇద్దామని. ఆమేన్. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు తెలుసా? చెప్పండి, ఎందుకు ప్రేమిస్తాడు? లిఫ్ట్ ఇద్దామని. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సామెత ఉండిద్ది, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేమిస్తారు? ప్రమోద్ విన్నావా? ఏంటి, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు? అంటే ఏదో ఇచ్చి పుచ్చుకునేటువంటి విధానం. ఒకసారి ఒక ఇద్దరు పాస్టర్ గారు ట్రైన్లో ప్రయాణమే వెళుతున్నారు. ఒక పాస్టర్ గారు బాక్స్ ఓపెన్ చేసి పాస్టమ్ గారు పెట్టిన ఇడ్లీలు మంచి బజ్జీలు తింటా ఉన్నారు. రాత్రి పాస్టమ్ గారు కూడా మాకు మంచి భోజనం పెట్టారు. ఆ పాస్టర్ గారికి మంచి భోజనం పెడుతుంటే ఆ ఎదురున్న పాస్టర్ గారు అంటున్నారంట, బ్రదర్ నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించమంటున్నాడండి. ఈ తినే అతను అంటున్నాడంట, నీ పొరుగు వాని దగ్గర దేనిని నువ్వు ఆశించుకోవద్దంటున్నాడంట. దేనికి స్తోత్రాలు కలిగిన కాక. ఏమ్మా ఈ బ్రదర్ నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమంటున్నాడు. ఇతను తినే అతనే ఉన్నాడు, నీ పొరుగు వాణి దగ్గు దేనిని నువ్వేం చేయద్దంటున్నాడు?
ఆశించవద్దండి. నా ప్రభు ఆ యవనస్తుని చూచి అతనిని ప్రేమించాడు. అమ్మా, అతనినే కాదు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. చిన్నవారిని, పెద్దవారిని, వృద్ధులను ఎవరినైనా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే, ఒక్క మాట చెప్తాను చూడండి. ఆ యోహాను సువార్త 1:12 తన్ను ఎందరంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. అమ్మా, ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన? ఆయన పిల్లలుగా మనల్ని చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి పిల్లలుగా చెప్పండి? ఎవరి పిల్లలుగా? జగన్ గారికి 2 ఆడపిల్లలు. ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ కుర్రోళ్ళు ఉన్నారు. సార్, నేను మీకు దత్తపుత్రుడిని అవుతాను. నేను నీకు దత్తపుత్రుడిని అవుతాను ప్రేమ్, నేను నీకేమవుతాను దత్తపుత్రుడిని అవుతాను అని అన్నాడు అనుకోండి, ఏమంటారు జగన్ గారు? ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకుంటారా? ఒకవేళ దత్తపుత్రుడిగా చేసుకున్నాడు అనుకో, ఆస్తి ఏం చేయాలి? నీకివ్వాలి. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? తన్ను ఎందరంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నామమునందు విశ్వాసముంచితే వీఆర్ బికమ్ ఏ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. వెన్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యు విల్ బికమ్ ఏ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని పిల్లలు అవుతావంటండి. దేవుని పిల్లలు ఈ భూమి మీద వారు ఏదడిగినా దేవుడు వారికి అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. ఎవరి పిల్లలమండి చెప్పండి? ఎవరి పిల్లలు? దేవుడు ఎవరో, దేవుడు ఎవరంటే చూడండి. దేవుని పిల్లలు అంటే ఆ దేవుడు ఎవరంటే చూడండి అమ్మా, ఆ యోనా చెప్తాడండి. యోనా చెప్తాడు చూడండి. యోనా గ్రంథము, ఆ దేవుడు ఎవరంటే చూడండి అమ్మా. యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుంచి, యోనా గ్రంథము 1:9, యోనా గ్రంథము 1:9 చదవండి అమ్మా. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రియుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు. అమ్మా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మాట్లాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? భూమికిని, ఆకాశములకును, సముద్రానికి ఎవరంట ఆయన? సృష్టికర్త. హల్లెలూయా. అమ్మా, భూమికిని, ఆకాశమునకును, సముద్రానికి ఎవరంటండి? సృష్టికర్త. ఈ సృష్టికర్త అయిన ఆ దేవుని పిల్లలు అయ్యే అధికారమును కూడా ఇవ్వాలని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ఎవరండి ఇలా ప్రేమించేవాళ్ళు? ఈ లోక ప్రేమలతో కంపారిజన్ చేసుకుంటే ఆయనలా ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. లేరు. ఈ సినిమాల్లో ప్రేమలు, ఉత్తిత్తి ప్రేమలు, ఈ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునే ప్రేమలు, ఉత్తిత్తి ప్రేమలు. అమ్మా, నిజమైన ప్రేమికుడు నా ప్రభు. హల్లెలూయా. ఒక కథ చెప్తాను వినండి. ఆయన ఎంత ప్రేమిస్తాడో మీకు ఒక మాట చెప్తాను వినండి. చంద్ర అనే ఒక వ్యక్తి ఇల్లు కనుక్కున్నాడు. ఎవరు కనుక్కున్నారండి? ఇల్లు కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడండి? ఇల్లు కనుక్కున్నాడు. ఇల్లు కొనుక్కొని ఇంట్లో 5 కుర్చీలు వేసుకున్నాడు. 5 కుర్చీలు వేసుకొని, ఏ కత్తిలు కొనుక్కున్నాను, కత్తిలు కొనుక్కున్నాను, కొత్త కుర్చీలు కొనుక్కున్నాను. మనకు కూడా బయట డ్యాన్స్ ఏం కానీ ఎవరు లేనప్పుడు ఇంట్లో డ్యాన్స్ వేస్తూ ఉంటారు, సంతోషం ఎక్కువ అయితే. హల్లెలూయా. నిజమా కాదా? ఆనందం ఎక్కువైనప్పుడు ఏం చేస్తూ ఉంటాం?
ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలామంది, ఆనందం ఎక్కువైపోతేనండి. చూడండి, ఇంట్లో బిర్యానీ సక్సెస్ అయినా లేకపోతే కూర సక్సెస్ అయినా ఓ ఎగిరిగంతి ఎత్తా ఉంటారు ఆడవాళ్ళు వంటగదిలో. దేవునికి స్తోత్రాలు కలిగిన కాక యూత్ కుర్రోళ్ళు ఏదైనా క్రికెట్ కప్ గెలిచినా సెటిల్ బ్యాట్లో మంచి ప్రైజ్ కొట్టుకొని చాలా ఆనందపడతా ఉంటారు. అలాగని చంద్రమని వ్యక్తి ఇల్లు కొనుక్కున్నాడండి, 5 కుర్చీలు కొనుక్కున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉంటే యేసు ప్రభు వారు తలుపు కొట్టారు, ఇలా తలుపు కొట్టారు, తలుపు తీశాడు చంద్రం. ఇది ఒక స్కిట్ అండి. ఈ స్కిట్ అయితే తలుపు ఓపెన్ చేయగానే యేసు ప్రభు కనబడ్డాడు. అప్పుడు చంద్రం అంటాడు, యేసు ప్రభు వచ్చాడు, రండి 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 అని యేసు ప్రభుని ఒక కుర్చీలో కూర్చోబెడతాడండి. అబ్బా, కొత్త కుర్చీలు కొనుక్కున్నాను, యేసు ప్రభు వచ్చాడు మా ఇంటికి, ఇంకా ఎగిరి గంతులేస్తున్నాడు. అప్పుడు ఈలోపు సచిన్ టెండూల్కర్ డోర్ కొట్టాడండి. తలుపు దిగానే ఎవరు కనపడ్డారంటే గుమ్మం దగ్గర సచిన్ టెండూల్కర్. అతడు వస్తా పూస్ట్ ఇస్ సీక్రెట్స్ ఆయనస్ అంటున్నాడండి. ఎవరు? సచిన్ టెండూల్కర్. ఏంటి చెప్పండి? బూస్ట్ ఇస్ సీక్రెట్స్ ఆయనస్. అతడు అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు కదా, బూస్ట్ ఇస్ మై సీక్రెట్ మై ఎనర్జీ అంటా ఉంటాడు. అలాగే చెప్తాడు, సచిన్ టెండూల్కర్ వచ్చాను అని యేసు ప్రభుని అంటాడు. యేసు ప్రభు, నువ్వు లేచి పక్కకు కూర్చో అని సచిన్ టెండూల్కర్ని కూర్చోబెడతాడు. యేసు ప్రభు వచ్చాడు, సచిన్ టెండూల్కర్ వచ్చాడు అని అతడు చాలా ఆనందపడతా ఉంటుంటే ఈలోపు 3వ వ్యక్తి ఆ యొక్క గుమ్మం దగ్గర తలుపు కొడతా ఉంటాడు. అతడే నారా చంద్రబాబు నాయుడు గారు. అండి, ఎవరు? నారా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అనుకుంటాడు. అమ్మో, ఎవరు? ముఖ్యమంత్రి గారు వచ్చేసారని అతను వస్తా అన్నాడు. ఈసారి నందిగో సీటు నీకు ఎమ్మెల్యేగా ఇస్తానని చెప్పాడండి చంద్రంతో. వామ్మో, ఇంకా ఎమ్మెల్యే సీటే ఓ అని ఆనందపడుతున్నాడు. కడకు అందరు వచ్చారు, యేసు ప్రభుని పక్కకి జరకు కూర్చోమన్నాడు. అమ్మా, యేసు ప్రభుని ఏం చేయమన్నాడు? పక్కకి జరిగి కూర్చోమన్నాడు. వీళ్ళందరూ వచ్చారు. ఈలోపు సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఎవరు వచ్చారు? మెగాస్టార్. డ్యాన్స్ వేసుకుంటూ వస్తా ఉన్నాడు చిరంజీవి గారు. ఓ, డ్యాన్సులకి చంద్రం కూడా డ్యాన్స్ వేస్తా ఉన్నాడు. అతడు అన్నాడు, ఈసారి సినిమాల్లో నిన్ను హీరోగా తీసుకుంటానని వాగ్దానం చేశాడు. వామ్మో, ఇంకా నేను సినిమా హీరోని అయిపోతాను, ఇంకేముంది అని అతడు చాలా ఆనందంతో ఉంటుంటే యేసు ప్రభుని లేచి నిలబడమన్నాడు. యేసు ప్రభు కుర్చీ లేదు. యేసు ప్రభుకి ఏం లేదండి? కుర్చీ లేదు. అతడికి ఉన్నట్టుండి నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంది. ఆ రక్తము పడిపోతూ ఉంది. పడిపోతూ ఉంటే అతనిని చూచి, వామ్మో, ఈ ఇతను చనిపోతే ఈ మరణము మన మీద నేరారోపణ చేయబడిద్దని అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఆ చంద్రం అంటాడు, అయ్యా, అందరు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోలేదా ప్రభు అంటే, యేసు ప్రభు ఆడి దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడవక ఎడబాయక నీ ఎడల నేనేం చేస్తూ ఉన్నాను, కృప చూపెడతానని చెప్పలు కొట్టండి. ఈరోజు చాలా మంది ఉద్యోగాన్ని చూసి గర్విస్తూ ఉంటారు, అందాన్ని చూసి గర్విస్తూ ఉంటారు, డబ్బును చూసి గర్విస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో ఆ దేవుడు నన్ను ప్రేమించేవాడని నువ్వు మర్చిపోతున్నావు. చంద్రం మర్చిపోయాడు. కానీ నా యేసు, యేసు ప్రభుని లేచి నించోమన్నా అందరూ వెళ్ళిపోయిన తన ప్రాణాపాయ స్థితిలో అతనిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అతనినే కాదు, ఆ యవనస్తునే కాదు, ఈరోజు నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఈ రాత్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? యేసయ్యా, నన్ను కూడా నీవు ప్రేమిస్తున్నావు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? మనలను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి యేసు ప్రభు అతనితో ఒక మాట అన్నాడు. చూడండి,
ఒక మాట అన్నాడు. రండి మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవండమ్మా. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడండి. యేసుప్రభు ఏమంటున్నాడండి, నిత్యజీవం పొందాలంటే ఎవరిని వెంబడించాలి అమ్మా? ఎవరిని వెంబడించాలి? యేసుప్రభుని వెంబడించాలి. యేసుప్రభుని వెంబడిస్తే ఏం కలిగింది అంటున్నాడంటే నిత్య జీవము కలిగింది అంటున్నాడు. ఆ మాటకు చూడండి 22వ వచనంలో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుఃఖపడుచు. ఆ మాటకు చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. యేసు అతనిని ప్రేమించాడు. నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించరా అన్నాడు. ఆ మాటకు ఆ నీ ధనాన్ని అమ్మేసి పేదలకు పంచిపెట్టమన్నాడు. చిన్నబుచ్చుకొని యవనస్తుడు వెళ్ళిపోయాడు. అతడు ఏం కోల్పోయాడంటే నిత్య జీవాన్ని కోల్పోయాడు. అతడు దొంగతనాలు చేయలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, అయినా కానీ అతడు దేవునిని వెంబడించలేకపోయాడు. ఈ రాత్రి నా ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే ఆయనను మనము వెంబడించాలని కోరుకుంటున్నాడు, ఆయనను మనం అనుసరించాలని కోరుకుంటున్నాడు, ఆయన వలె మనం మారాలనుకుంటున్నాడు. మనం మాట్లాడితే ఆయనలాగా మాట్లాడాలి, ఆయన మనం నడిస్తే ఆయనలాగా మనం నడవాలి, మన ప్రేమ ఆయన మనలో కనబడాలి. అరే ఇతన్ని చూస్తే యేసు ప్రభు కనబడుతున్నాడు రా అని మన గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. మనల్ని చూడగానే ఎవరు కనపడాలమ్మా? ఎవరు కనపడాలి? అప్పుడప్పుడు ఒరే నేను చూస్తే నీ మొహంలో దయ్యం కనపడుతుందిరా అంటూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఏండి ఏం కనపడుతుంది అంటారు? దయ్యం కనపడుతుందిరా బాబు అంటూ ఉంటారు. యేసు ప్రభు నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. యేసు ప్రభుని వెంబడించలేకపోయాడు. అన్నీ చేశాడు కానీ యేసు ప్రభుని ఏం చేసినప్పుడండి? వెంబడించలేకపోయాడు. వెంబడించటం అంటే యేసు ప్రభు దాని అర్థం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త వెంబడించటం అంటే అర్థం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడలా తన్ను తాను ఏం చేసుకోవాలంటండి? ఉపేక్షించుకోవటం అంటే అర్థం తెలుసా అమ్మా? మనలను మనం ఏం చేసుకోవాలి? విసర్జించుకోవాలి. ఏమండి ఉపేక్షించటం అంటే అర్థం ఏంటి తెలుసా? మనలను మనం ఏం చేసుకోవాలి? విసర్జించుకోవాలి. నేను చనిపోయాను ఇక నాలో యేసే ఉన్నాడు అని మనలను మనం ఏం చేసుకోవాలి? విసర్జించుకోవాలి. యేసు ప్రభుని ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళు ఉపేక్షించుకోవాలి. ఆ యవనస్తుడు, నేను ధనవంతుడు కదా, నేను రాజును కదా, నాకు డబ్బు ఉంది కదా, నన్ను నేను ఉపేక్షించుకోవటం ఏంటని అతడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. యేసుకు నిత్య జీవానికి దగ్గరకు వచ్చాడు, నిత్య జీవాన్ని పొందుకోవాలని తెలుసుకున్నాడు, బట్ అది పొందుకోలేకోకుండా వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఒక విచారకరమైన ప్రశ్నగా ఆ చరిత్ర ఆ సంఘటన మిగిలిపోయింది. ఈ రాత్రి నువ్వు కూడా ఈ వాక్యం విన్న తర్వాత నిత్య జీవాన్ని పొందుకోకోకుండా వెళితే నీకంటే నాకంటే దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఎవరు లేరు. చూడండి యేసుప్రభు ఇంకేమంటున్నాడు చూడండి అమ్మా, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. అమ్మా ప్రతివారు ఏమెత్తుకోవాలి? సిలువ అంటే అర్థం ఏంటి? రెండు కర్రలు తయారు చేసేసి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళటం కాదు సిలువ అంటే. ఈ గుడ్ ఫ్రైడేలో తెలాగంటి పనులు చేస్తూ ఉంటారు చాలామంది,
ఒక రెండు కర్రలు తయారు చేస్తారు, నిలువుకో కర్ర అడ్డంగో కర్ర తయారు చేసేసి ఈ సిలువును మోత్తానని సిలువును మోత్తా ఉంటే ఈలోపు వీడియో షూటింగ్ తెస్తా ఉంటారు. అది కాదు సిలువ. సిలువ అంటే మనలను మనం చంపుకోవాలి. చచ్చిపోవటం చంపుకోవటం అంటే ఉరేసుకుని చచ్చిపోవటం కాదు. మన ఆశలు చచ్చిపోవాలి, మన ఊహలు చచ్చిపోవాలి, మన అహం చచ్చిపోవాలి, మన గర్వం చచ్చిపోవాలి, మనలో ఉన్న కుళ్ళు కుచితం విషం అమ్మా ఇవన్నీ కూడా చనిపోవాలి. తన సిలువను ఎత్తుకుని ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. యవనస్తుడు నేను అన్నీ బాగానే చేస్తున్నాను అనుకున్నాడు, కానీ యేసుని వెంబడించలేకపోయాడు, యేసుని అనుసరించలేకపోయాడు, యేసును ఫాలో అవ్వలేకపోయాడు, యేసులాగా నడవలేకపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా పరిచర్ చేయవచ్చు, డబ్బు హెచ్చించవచ్చు, ఏదేదో చేయొచ్చు, పాస్టర్ గారి సహకారిగా ఉండొచ్చు, లేకపోతే ఎన్ని కార్యక్రమాలు నువ్వే చూసుకోవచ్చు. నువ్వేమైనా చేయి. రాత్రి ప్రభు అంటున్నాడు, తన సిలువనెత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటేనే తప్ప నువ్వు నిత్య జీవాన్ని పొందలేవు. అమ్మా నిత్య జీవాన్ని ఎవరైతే పొందుకోకుండా ఉంటారో వారికి కలిగే శిక్ష చెప్పి నేను ఈ రాత్రి నా మాటలు ముగిస్తాను. చూడండి అమ్మా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకోగొట్టుకుంటారో వాళ్ళకి కలిగే శిక్ష. 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడైనా ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకు సిద్ధపరచబడిన. అమ్మా ఎక్కడికి పోమంటున్నాడు యేసుప్రభు? ఎక్కడికి పోమంటున్నాడు? గ్యాస్ దగ్గర వేడికి తట్టుకోగలుగుతారు అడళ్ళు? వంట చేస్తా ముఖాన్ని గ్యాస్ పొయ్యిలో పెట్టారనుకోండి ఏమైపోయింది చెప్పండి అమ్మా? తల్లులు ఏమైపోయింది అమ్మా ముఖం చెప్పండి. మేకప్ వేసుకున్న ముఖంలాగైద్దా అమ్మా? మొహం అంతా ఏమైపోయింది? కాలిపోయింది, అంధవికారం అయిపోయింది. ముఖమే కాలిపోయి అంధవికారం అయిపోతే నిత్య జీవాన్ని కానీ నువ్వు పొందుకోకపోతే నీ శరీరమే నిత్యాగ్నిలో యుగయుగాలు కాలిపోయిద్దంట. ప్రభు అంటాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోండి. ఆ యవనస్తుడు డబ్బున్నవాడే, ఆ యవనస్తుడు ఆజ్ఞలను అనుసరించిన వాడే, కానీ యేసును అనుసరించని కారణాన ఆ యవనస్తుడు నిత్యాగ్నిలోనికి వెళ్ళాడు. ఈ రాత్రి వర్తమానమైన ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా తల్లి తండ్రి, నిత్య జీవాన్ని పొందుకో. నువ్వేదైనా చేయొచ్చు ప్రభువా, నన్ను నిత్య జీవానికి వారసునిగా చేయి, నన్ను నిత్య జీవానికి అర్హురాలుగా చేయని ఈ రాత్రి నోరు విప్పి నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే నా ప్రభు ఈరోజు నీకు నిత్య జీవాన్ని వర్తిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. అమ్మా చనిపోకోకుండా ఒక ట్యాబ్లెట్ ఉందంటే జనం ఎలా ఉంటారు? మాట్లాడండి అమ్మా. మీకు నాకు మాటలు అర్థం కావట్లేదా అమ్మా? చనిపోకోకుండా ఒక ట్యాబ్లెట్ ఉందని అనౌన్స్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర, ఎలా ఉంటారు జనం? ఏండి క్యూలో ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటారు అని, ఒకళ్ళ మీద పడి నాకు కావాలని పనులన్నీ మానేసేసి ఆ ట్యాబ్లెట్ తెచ్చుకున్నదాకా పడిగాపులు పడిపోతూ ఉంటారు. యేసు ప్రభు ఏనాడో ప్రకటించాడు, ఒరే నా యందు విశ్వాసం ఉంచితే చాలు, మీకు చావే లేదని చెప్పాడు. అయినా కానీ ప్రజలు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ రాత్రి వర్తమానమిన్న ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులారా, తల్లులారా, చెల్లెలారా, ఆ యవనస్తుడు నిత్య జీవాన్ని గురించి తెలుసుకున్నాడు, నిత్య జీవానికి దగ్గరకు వచ్చాడు, నేను చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు.
ఈ రాత్రి నువ్వు పోగొట్టుకోవద్దు, ఈ రాత్రి నువ్వు పోగొట్టుకోవద్దు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి. ప్రభు ఎవరు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభులాగా ప్రేమించేవారు ఎవరు కూడా లేరండి. అమ్మా ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నా యేసు ప్రేమ ఎంత విలువైన ప్రేమ. ఆ గొప్ప ప్రేమలో మనం అందరం కూడా ఆ ప్రేమను స్వీకరిద్దండి, ఆ నిత్య జీవాన్ని పొందుకుందండి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందండి. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందండి, ప్రార్థన చేసుకుందండి, ప్రార్థన. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. అమ్మా అయ్యా ఆ నిత్య జీవం నాకు కావాలి ప్రభు అని అడగండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు చూపించని ప్రేమ. ఎవరు చూపించని ప్రేమ. ప్రార్థన ప్రార్థన చేసుకుందండి అందరం కూడా. ఈ రాత్రి కలుసు అమ్మా. ఇది నీకు ఈ సమయం దాటిపోతే మరొక సమయం ఉండదేమో. ఇలాంటి అవకాశం దేవుడు నీకు మరలా ఇవ్వకపోవచ్చేమో. ఇలాంటి అవకాశం నీకు రాదేమో. Yes, Lord. Hallelujah. ఇలాంటి సమయం నీకు రాదేమో. Oh, ఒకసారి పరిశీలన చేసుకుందండి, పరిశోధన చేసుకుందండి. ఏసులాగా ప్రేమించేవారు ఎవరు లేరు. ఏసులాగా ప్రేమించేవారు ఎవరు లేరండి. ఏసు ప్రేమ నిజమైన ప్రేమ. ఏసు ప్రేమ నిజమైన ప్రేమ. స్తోత్రం అమ్మా. స్తోత్రం. అవును దేవా. ఏసు ప్రేమ నిజమైన ప్రేమ. ఏసులాగా ప్రేమించేవారు ఎవరు లేరు. ఎవరు లేరు అయినా యేసులాగా ప్రేమించే వారు ఎవరు లేరు. నీలాగా ప్రేమించే. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు లేరు అయినా అమ్మా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందండి. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్ను తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవైయుండగా నా దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది
మరువను యేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందండి. ఏసులాగా నిన్ను ప్రేమించేవారు ఎవరు? ఎవరు చూపట్లేదు ఆ ప్రేమ? మనుషులు అంతస్తును చూసి ప్రేమిస్తారు, డబ్బు చూసి ప్రేమిస్తారు, అర్హతను చూసి ప్రేమిస్తారు. నా యేసు నిజముగా నువ్వు పేదదానివైనా పేదవాడివైనా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా ఇరుకులో ఉన్నా, నల్లవాడివైనా ఎర్రవాడివైనా, పట్టువాడైనా పొడుగువాడైనా, నా యేసు నిన్ను రాత్రిని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. నోరు విప్పి ప్రార్థన చేయండి. యవనస్తులందరూ కూడా, అయా నీ ప్రేమను తెలియక నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను ప్రభువా. తీరాలి దూరమాయే, కాలాలి మారిపోయే, ఎదురైన ఎండమావే, కన్నీటి కానుకాయే. నా గుండె లోతులోన నే నలిగిపోతున్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచియున్నా. ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన, నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఎవ్విరే నీవుగా, యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. అమ్మా, ఈరోజు నలిగిపోతున్నావా? గమనులేని జీవితంలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? సరైన ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నా భర్త మారట్లేదని బాధపడుతున్నావా? నా పిల్లలకు భవిష్యత్తు అంటేని కృంగిపోతున్నావా? నా యేసుని నిజంగా ప్రేమిస్తున్న రాత్రి నోరువిప్పు ప్రార్థన చేయండి. నోరువిప్పు ప్రార్థన చేయండి. నిజంగా ప్రేమిస్తున్నాడు ఆయన, నిజంగా ప్రేమిస్తున్నాడు ఆయన. అయ్యా, ఆ ప్రేమ లోక ప్రేమలు శూన్యము, లోక ప్రేమలు నటన, లోక ప్రేమలు యాక్షన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నీ ప్రజలను రాత్రి ప్రేమిస్తున్నారు ప్రభువా. నీ ప్రేమ వీరు పొందుకోవాలయ్యా అని రాత్రిలో ఉందండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లోక జీవితాన వేసారిపోతున్నా, విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం, నీ సన్నిధానమందు సీయోను మార్గమందు, నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు, నీతోటు సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా, నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా.
ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుతుంది మరువను యేసయ్యా నీ కదే నన్ను తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నే చేరానుగా